వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో నెడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల అభివృద్ధికి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా రెండో ఏడాది కూడా కాపు నేస్తం అమలు చేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎమ్మెల్యే వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు. నెడదవోలు నియోజకవర్గంలోని 5319 లబ్ధిదారులకు 7.97 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. మీరు నా దగ్గరికి వచ్చే అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ వాలంటీర్స్కి చెప్పారా? సచివాలయంలో పని అవ్వలేదా? మండల అధికారులతో పని అవ్వలేదా? నా దగ్గరికి వచ్చే అవసరం ఎందుకు వచ్చిందో కూడా అనుకుంటా ఉంటారు. ఏదో నిజంగా ఇబ్బంది ఉంటేనే వాళ్ళు వచ్చే వ్యవస్థ పెట్టారు. అంతేగాని మీరు వచ్చి పొద్దున్నే గత ప్రభుత్వాలలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ నాయకులకి ఏంటంటే జనాలను ఇంటికి రప్పించుకుని రోజుల తరబడి గంటల తరబడి కూర్చోబెట్టుకుంటున్న ఒక అలవాటు అదొక పద్ధతి అయిపోయింది. అవన్నీ మార్చాలి. మీరు ఎవరో కూడా ఎవరి చుట్టూరు తిరిగే అవసరం లేకుండా ఈరోజు ఈ వ్యవస్థ పెట్టుకుంది. ఈరోజు కాపు నేస్తం సందర్భంగా నాన్నగారు జిఎస్ రావు గారు మరి పెరవడం అందుకు చాలామంది తెలుసు, తెలియని వారు కూడా కొవ్వూరులో ఎమ్మెల్యేగా చేశారు. దాని తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రెసిడెంట్ చేశారు. దాంట్లోకి ముందు నాన్నగారు కూడా కాపునాడు వ్యవస్థలో మరి